ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. జగన్ రెడ్డి వెంట ఆయన తల్లి లేదు. జగన్ తో పాటు వైసీపీని ఓడించాలని సొంత చెల్లెలు షర్మిల, బాబాయి కూతురు సునీత ప్రచారం చేశారు. బావ బ్రదర్ అనిల్ తనదైన శైలిలో వ్యాఖ్యలు చెబుతూ జగన్ రెడ్డికి శాపనార్థాలు పెట్టాడు. జగన్ మోసాలు తెలిసిన జనం చీకొట్టగా జగన్ నేరాలకు బలైన కుటుంబ సభ్యులు దూరం జరిగారు. తల్లి విజయలక్ష్మి జగన్ నుంచి ప్రాణభయంతో అమెరికా వెళ్లిపోయారని జోరుగా ప్రచారం జరిగింది. అక్కడి నుంచి తన కుమార్తెను గెలిపించాలని, అంటే వైసీపీని ఓడించాలని ఆమె రాసిన లేఖ పెను సంచలనమైంది. దీంతో జగన్ ఒంటరి పోరాటం చేశారు. ఇదే సమయంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వెంట ప్రజలు, టీడీపీ క్యాడర్, నందమూరి, నారా కుటుంబాలు నిలిచాయి. ప్రజల సంక్షేమం, రాష్ట్ర రక్షణ లక్ష్యంగా టీడీపీ, బీజేపీ, జనసేన కూటమిగా ఏర్పడ్డాయి. ఈ కూటమికి జనం జైకొట్టారు. కూటమి విజయానికి కృషి చేసిన అందరికీ తమ కుటుంబాల నుంచి మద్దతు వెల్లువెత్తింది. టీడీపీ కూటమికి మద్దతుగా మామ నందమూరి బాలకృష్ణ, రామకృష్ణ, తమ్ముడు నారా రోహిత్, నందమూరి, నారా కుటుంబాలు మొత్తం ఎన్నికల ప్రచారంలోకి వచ్చాయి. రాష్ట్ర వ్యాప్తంగా కూటమి అభ్యర్థుల కోసం లోకేష్ ప్రచారం చేస్తుండగా లోకేష్ గెలుపు కోసం అన్నగారి కుటుంబం అంతా మంగళగిరిలో ప్రచారం నిర్వహించింది. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఫ్యామిలీ దూరమైతే టీడీపీ నాయకుడు నారా లోకేష్కి కుటుంబం వరమైంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.